సిఏటియు నేత చిరుపల్లి అంజయ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పంచాయతీ కార్మికులకు ఐడి కార్డ్, యూనిఫామ్, భద్రత ఇన్సూరెన్స్, కనీస వేతనం 18,000 వంటి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు అందజేశారు. వర్దిలాలి సిఐటిఓ, వర్దిలాలి సిఐటిఓ. పంచాయతీ కార్మికులు ఈరోజు ఐక్యంగా జరుగుతున్న సమ్మె ఇది ఈరోజు 3వ రోజు జరిగింది, 3 రోజు చేరుకుంది. అయితే ఈ పంచాయతీ కార్మికులు పరిసరాలని అనేక రకాలుగా శుభ్రపరిచి ఎవరు చేయనటువంటి పనుల్ని ఈ పంచాయతీ కార్మికులు అనేక బాధలు అనుభవించి అనే జబ్బులకి అనేక రకాల జబ్బులకి అనుభవించి చేస్తుంటే ఈ ప్రభుత్వము కనీస వేతనం కూడా వాళ్ళ కడుపునటానికి కూడా కనీస వేతనాన్ని ఇవ్వలేకపోతున్నది. మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఆ రాను చెప్పారు, 18,000 రూపాయల వేతనాన్ని నేను ముఖ్యమంత్రి అయిన తక్షణమే మీకు పంచాయతీ కార్మికులకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. ఫస్ట్ మొదటి మొన్న జరిగిన 6 నెలలు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో 18,000 రూపాయల వేతనం ఇస్తున్నానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ జీవోని ఇందులో విడుదల చేయలేదు. అదే కాకుండా ఈ పంచాయతీ కార్మికులకి ప్రతి నెల ప్రభుత్వమే జీతం ఇవ్వాలి. పంచాయతీ కార్మికులకి నెలకి 18,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఈ పంచాయతీ కార్మికులకి యూనిఫారము, తర్వాత వచ్చి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. అట్లాగనే వీళ్ళకి కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా వీళ్ళకి ఈఎఫ్ఈఎస్ ఫండ్స్ అనేకమైన సౌకర్యాలని ప్రభుత్వంలో ఎటువంటి సౌకర్యాలని ఈ పంచాయతీ కార్మికులకు కల్పించి ప్రభుత్వము కల్పించి వీరి యొక్క సంక్షేమాన్ని ఈ ప్రభుత్వము ఏర్పరుస్తుందని మేము సమీపంగా కోరుచున్నాం. అందుకు